ఆఫ్ఘన్తో ఆడబోయే మొదటి మ్యాచ్కి ఇండియన్ టీం దిగ్గజ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ దూరం అవుతున్నాడు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన మొదటి మ్యాచ్కి దూరం అయ్యాడు. ఇక రెండో మ్యాచ్లో అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అలాగే ఇండియన్ టీంలో ఉన్న మరో ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్పై క్రమశిక్షణ పేరిట వస్తున్న న్యూస్లు అన్నీ ఫేక్ అని, తను విశ్రాంతి కోరడం వల్లే తనకు విశ్రాంతి ఇచ్చామని ఇండియన్ టీం ప్రధాన కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ తెలియజేశాడు. అలాగే టీంలో ఎక్కువ మంది ప్లేయర్లు ఉండడం వల్లే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్లను పక్కన పెట్టినట్టుగా కూడా తెలియజేశాడు. ఇక రేపు ఆడబోయే T20 మ్యాచ్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వ్యవహరించనున్నారని తెలియజేశాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఈ T20 సిరీస్ ఇండియన్ టీం T20 వరల్డ్ కప్కు ముందు ఆడబోయే చివరి సిరీస్ కావడం వల్ల ఈ సిరీస్లో ప్లేయర్లు వాళ్ళ సత్తా చాటుకొని T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మొదటి మ్యాచ్లో కింగ్ కోహ్లీ దూరం అవ్వడం పట్ల అతని అభిమానులు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సంవత్సరం నుంచి కోహ్లీ T20 మ్యాచ్లు ఆడడం లేదు. ఇక ఇప్పుడు ఆడడానికి టీంలోకి సెలెక్ట్ అయితే ఇప్పుడు కూడా మొదటి T20 మ్యాచ్కి దూరం అవ్వడం పట్ల కోహ్లీ అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీంకి రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. అలాగే రోహిత్తో పాటు మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆఫ్ఘన్ టీం చాలా డేంజరస్ టీం అని చెప్పాలి. వాళ్ళు పెద్ద పెద్ద టీంలకు సైతం షాక్ను ఇచ్చారు. అందుకే ఇండియన్ టీం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందంటూ పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.